క్రిస్మస్ వస్తే కొంతమంది స్టారు డెకరేషన్తో ఆపుతారు కొంతమంది ఆఫర్ సరదా ఎక్కువేళ్ళకి ఎక్కడైనా దొంగతనం చేసి అయినా తీసుకురావాలి సర్వే చెట్టు ఏంటది దొంగతనం చేసి అయినా సరే ఆ ఇంట్లో వాళ్ళు పర్మిషన్ అడగరు వాళ్ళు నిద్రపోతున్న టైంలో అర్ధరాత్రి వెళ్ళిపోయి ఆ చెట్టు కొమ్మని అక్కడికి నరికేసి సైలెంట్గా ఆడేమో రోజు బాధకున్నాడు ఎవరు నరికి వెళ్ళిపోయాడారో తెలియదు పెడితే ఆ దొంగతనంగా కొమ్మను అరుకు చేయటం ఆ కొమ్మను పాచేసి ఆ దానికి ఏం పెడతారు గ్రీటింగ్ కార్డులు పెడతారు దానికి ఏమో లైటింగ్ పెడతారు బాల్స్ పెడతారు ఆ బాల్స్ అంటే దాని ఏంది బాల్స్ అంటే అయ్యే ఫలాలు అనమాట బాల్స్ పెడతారు దానికి ఇక స్టార్ దానికి రకరకాలు పెడతారు ఇక డెకరేషన్ దాన్ని డెకరేట్ చేసి దాన్ని ముందు పెడతారండి ఏళ్ళు నిద్రపోతుంటే దాన్ని ఎవడైతే వెళ్ళిపోతాడు అది పరిస్థితి ఏళ్ళు నిద్ర వచ్చారు దీన్ని ఎవడైతే ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఈ ట్రీ పెడతా ఉంటాడు సరే మన దేవుడు ఏమంటాడు చెప్పన ఈ క్రిస్మస్ సీజన్లో మీ ఇంటి ముందు మీరు ఆ క్రిస్మస్ ట్రీ పెడుతున్నారో లేదో పెడితే పెట్టని మీ దగ్గర డబ్బులు ఉంటే అవకాశం ఉంటే కొంతమంది రెడీమేడ్ ఉన్నాయి కదా కొన్ని అవి తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటారు కొంతమంది ఎందుకులే ఏదో ఒకడో అని ఇంట్లోనే పెట్టుకుంటారు బయట పెడితే ఎవడని ఎత్తికెళ్ళిపోతాడేమో అని ఇంట్లోనే పెట్టుకొని ఇంట్లోనే డెకరేషన్ చేసుకొని ఏస రక్తమే చేయమనుకుంటారు సరే కానివ్వండి 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 అయితే ఒకసారి మనం ఆలోచిస్తే చెట్టును ఎప్పుడైనా అలా చూచినప్పుడు చూడముచ్చటగా ఉండాలంటే చెట్టు నిండా పచ్చగా ఉండాలి ఆ చెట్టు మంచిగా గుబురుగా ఉండాలి ఆ చెట్టు నిండా ఫలాలు ఉండాలి అప్పుడు ఆ చెట్టుకు ఒక కళ జీవితం ఫలిస్తూ ఉంటేనండి జీవితం పచ్చగా నిగనిగలాడుతూ ఉంటే అలాంటి జీవితాలు ఆకర్షణ అండి జనానికి అలరా బాబు అసలు క్రిస్మస్ ఆనందం అంతా వాళ్ళ ఇంట్లోనే ఉందరా అసలు ఎలా ఉండేవాళ్ళు చెప్పని ఎలా మేం పెట్టాము చాలా సార్లు వాళ్ళకి భోజనం లేకపోతే కానీ ఈ రోజు ఆళ్ళే పది మంది పిలిచి భోజనం పెట్టే స్థాయిలో ఉన్నారు అరే ఎంత ఎంత బ్లెస్ అయ్యారా వీళ్ళు అసలు క్రిస్మస్ ఆనందం అంతా వెళ్ళింట్లోనే ఉందరా ఎంత ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోయారు వాళ్ళు ఎన్ని బాధలు పడేవాళ్ళు మాకు తెలిసక్క వాళ్ళు వాళ్ళు ఎన్ని బాధలు పడేవాళ్ళు తెలుసు కానీ ఈ రోజున ఎంత పచ్చగా ఉన్నారు అసలు వాళ్ళు ఆ ఫ్యామిలీస్ ఎంత ఆశీర్వదించబడి ఎంత ఫలిమరతంగా ఉందో వాళ్ళ జీవితం అని మిమ్మల్ని చూసి అతిశయంగా అనేక మందికి మిమ్మల్ని చూపిస్తూ చెప్పేటట్టుగా మీ జీవితాల్ని ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు మార్చబోతున్నాడు హలో ఆ క్రిస్మస్ ట్రీని చూస్తూ ఆనందపడదామా మనమే ఒక ఫలించే ఒక పచ్చగా నిగనిగలాడే నిగలాడే ఒక ఒక ట్రీగా మన దేవుని కొరకు మనం బ్రతుకుదామా దేవుడు అలా చేస్తానంటున్నాడు అండి మన లైఫ్ ని